విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ప్రస్తావించదలుచుకున్నాం. జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికలు కాదు. ఉప ఎన్నికల్లో భాగంగా ఎగువ సభకి జరుగుతున్నటువంటి ఎన్నిక. ఇంకా చెప్పాలంటే పట్టభద్రులు మేధావులు ఎన్నుకోబోయేటువంటి ప్రతినిధికి జరుగుతున్నటువంటి ఒక ఎన్నిక. ముఖ్యంగా మూడు రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో అసలు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఈ పట్టభద్రుల యొక్క ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు ఏమాత్రం ఎంత మాత్రం కూడా లేదని చెప్పని భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో వరంగల్ నల్గొండ ఖమ్మం యువకులు మేధావులు విద్యావంతుల యొక్క పాత్ర అమోఘం. దానికి ఈసారి ఒక ఉప ఎన్నిక జరుగుతా ఉంది. ఇక్కడ రెండు మూడు విషయాలు మీరు అందరూ కూడా గమనించాలి. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనను చూశారు, 6 నెలల కాంగ్రెస్ పరిపాలనని చూస్తున్నారు. 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ భూముల్ని అమ్మి అదే ఆదాయంగా భావించి మద్యం అమ్మకాలతో ఖజానాన్ని నింపుకోవాలని చూసింది బీఆర్ఎస్. ఈ 6 నెలల కాలంలో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్కి మించిపోయినట్టుగా వివరిస్తూ వాళ్ళు కూడా అదే రకంగా ఆ మద్యం అమ్మకాలని మరింతగా కొనసాగిస్తూ ప్రభుత్వ భూముల్ని అమ్ముకుంటూ ఖజానా నింపుకోవాలని చూస్తున్నటువంటి తరుణంలో ఈ ఇద్దరు విధానాలు ఒకటైనటువంటి సందర్భంలో అసలు మేధావులు వీళ్ళకి ఎందుకు ఓటేయాలన్నది ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో వేల మంది యువకుల్ని బలిగొన్నది కాంగ్రెస్ పార్టీ. ఎక్కువగా మన ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి యువకులు కూడా ఆత్మత్యాగాలు బలిదానాలు చేసినటువంటి సందర్భం కాంగ్రెస్ పాలనలో. ఆ తర్వాత బీఆర్ఎస్ పాలనలో ఏ నీళ్లు నిధులు నియామకాల కొరకు సాగి సాధించుకున్నటువంటి రాష్ట్రంలో ఆ నియామకాల కొరకే పెద్ద ఎత్తున అసూలు బాసి ఆత్మహత్యలు చేసుకుంది, పోరాటాలు చేసింది కూడా ఈ యువకులు. మరి ఆ రకంగా విద్యావంతులైనటువంటి ఒక వీళ్ళే కాబట్టి అప్పుడు తప్పలే ఆత్మహత్యలు, తర్వాత తప్పలే ఆత్మహత్యలు. కాబట్టి అతను కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలని చెప్పని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఇకపోతే ఉద్యోగ విద్యార్థి యువజన వ్యతిరేక విధానాల్లో ఆ 10 సంవత్సరాలు కాంగ్రెస్ మన బీఆర్ఎస్లో అనేక రకాల విషయాలను మనం అందరం కూడా గమనించాం. వాళ్ళు ఏ రకంగా ఉక్కు పాదంతో ఈ యొక్క విద్యార్థి యువజన మరియు ఉద్యోగ వర్గాలని అణచివేశారో కూడా మనం గమనించాం. ఈ 6 నెలల సమయంలో కూడా మొక్కుబడిగా దరఖాస్తులు స్వీకరిస్తున్నా కూడా ఇంకొక వైపును చూస్తే వీళ్ళు కూడా అదే రకమైనటువంటి అంకుశంతోనే పాలన కొనసాగిస్తున్నట్టుగా కూడా కనబడుతున్నటువంటి తరుణంలో ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్కి అసలు ఈ మేధావులు విద్యార్థులు యువకులు ఎందుకు ఓటేయాలని చెప్పని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఇకపోతే రాష్ట్రం 10 సంవత్సరాల్లో అప్పుల పాలైంది, ప్రభుత్వ ఆస్తులు అమ్మబడ్డాయి. ఈ 6 నెలల కాలంలో కూడా మేము మీకేం తీసుకోలేదు అన్నట్టుగా 6 నెలల్లోనే 14,000 కోట్లు అప్పులు చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఆస్తులు కూడా తెగనమ్మింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళిద్దరి మధ్య తేడా ఉండాలి కదా, వీళ్ళిద్దరిది ఒకటే పొందా, ఒకే విధానం, ఒకే నినాదం. మరొకసారి వీళ్ళ యొక్క లక్ష్యం కూడా మోసగించి ఓట్లు దండుకోవటమే అప్పటి బీఆర్ఎస్, ఇప్పటి కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఒక నిర్వాహకం. తాజాగా ధాన్యం కొనుగోలు సంబంధించింది, వడ్లకి బోనస్ సంబంధించినటువంటి విషయంలో చాలా స్పష్టమైనటువంటి అంశం అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. చాలా గొప్పగా రేవంత్ జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడాడు.
ఆ జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయిందో ఎవరికి తెలియదు. ఆ తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఏ రకంగా నీరు కార్చాడో కూడా అందరికి అర్థమైపోయింది. ఇక యువకులకి, యువతులకు అయితే ఎన్ని రకాల రాయితీలు ప్రకటించారో అది ఆరులో లేదంటారు, ఆ 420లో ఉన్నాయంటారు. ల్యాప్టాప్లు అన్నారు, స్కూటీలు అన్నారు, సకాలంలో అందరికీ అన్ని అన్నారు, కానీ ఈరోజు వరకు ఏవీ లేవన్నట్టు మాత్రం అందరికి తెలిసినటువంటి ఒక విషయమే. ఆ బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ కుటుంబం ఈ రాష్ట్రాన్ని దోచుకుంది, దాచుకుంది. ఈ 6 నెలల కాలంలో ప్రతి మంత్రి దోచుకుంటున్నాడు, ప్రతి ఎమ్మెల్యే దోచుకుంటున్నాడు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ప్రతి నాయకుడు దోచుకుంటున్నాడు. దోచుకుని వాటాలు ఢిల్లీకి కట్టడం, వీళ్ళు ఉంచుకోవటం. అప్పుడేమో కేవలం కుటుంబమే దోచుకునేది, ఇప్పుడు అందరు కలిసి దోచుకుంటున్నారు. కాబట్టి ఈ దోచుకునే వాళ్ళకి, దాచుకునే వాళ్ళకి ఓటు ఎందుకు వేయాలని చెప్పని ఈ మేధావుల్ని, ఈ విజ్ఞానవంతుల్ని, ఈ విద్యార్థుల్ని, యువకుల్ని అడగటానికి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే రాజకీయంగా చూసినట్టయితే 2 ఉప ఎన్నికలు ఈ 6 నెలల కాలంలో ఈ రాష్ట్రానికి వచ్చినాయి. కంటోన్మెంట్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ఓడిపోతూ ఉంది, బీఆర్ఎస్ మటుమాయమవుతా ఉంది. ఇక్కడ జరగబోతున్నటువంటి ఎమ్మెల్సీలో కూడా ఓడటం ఖాయం, 2 పార్టీలు కనుమరుగవటం కూడా ఖాయం. కాబట్టి శాసనమండలి అనేది ఎగువ సభ, చట్టసభలో శాసనమండలి సభ్యుడికి ఉండేటువంటి అధికారాలు ఎక్కువ. అలాంటి సభలో బ్లాక్మెయిలింగ్ చేసేటువంటి అభ్యర్థులు కాదు ఉండవలసింది. బ్లాక్మెయిలింగ్ చేసేటువంటి అభ్యర్థులు కాదు ఉండవలసింది. ఆన్లైన్లో ఉండి ఈమెయిల్ చేసి ప్రజల పక్షాన నిలబడేటువంటి వ్యక్తి ఉండాలి, ఆ వ్యక్తే మా ప్రేమేందర్ రెడ్డి, మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అని చెప్పని పేర్కొంటూ ఖచ్చితంగా ఈ యొక్క ఓటర్లు తెలివైనటువంటి వాళ్ళు, విఘ్నులు కాబట్టి మరొకసారి ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ మాటలకి మోసపోకుండా బీజేపీ అభ్యర్థికి ఓటేసి మొదటి ప్రాధాన్యత అందించి గెలిపిస్తారని చెప్పని భావిస్తున్నా. ధన్యవాదాలు.